ఎంటర్టైన్మెంట్స్. హనుమాన్ జయంతి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. హనుమాన్ జయంతి రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో విగ్రహాన్ని పూజించడం ద్వారా ఆశీర్వాదం పొందుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. మరి హనుమాన్ జయంతి రోజున తన భక్తుల కోరికలను నెరవేర్చడమే కాకుండా అన్ని రకాల కష్టాల నుండి వారిని రక్షిస్తాడు. మరి హనుమాన్ జయంతి రోజున ఎటువంటి పనులు చేయడం ద్వారా ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్లె వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి హనుమాన్ జయంతి రోజున మనం చేయకూడని తప్పులు ఏంటంటే, బజరంగ బలిని పూజించేటప్పుడు చరణామృతాన్ని ఉపయోగించరని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. హనుమాన్ జయంతి రోజున పూజలు చేసేటప్పుడు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి. హనుమాన్ జయంతి లేదా మంగళవారం ఉపవాసం ఉండే భక్తులు ఉప్పు తినకూడదు. వారు దానం చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. మరిచిపోయి కూడా హనుమంతుడిని సూతకం సమయంలో పూజించకూడదు. కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు సృష్టి ఉంటుందని గుర్తించాలి. ఈ సూతక సమయంలో మరణించిన తేదీ నుండి 13 రోజుల పాటు ఉంటుంది. హనుమాన్ జయంతి రోజు బజరంగబలిని పూజించేటప్పుడు ఎరుపు పసుపు బట్టలు ధరించాలి, నలుపు తెలుపు బట్టలు ధరించకూడదు. ఇంట్లో లేదా గుడిలో విరిగిన విగ్రహం ఉంటే దాన్ని పూజించకూడదు. చిత్రం ఎక్కడైనా నలిగిపోతే దాన్ని కూడా తీసివేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చూసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు. ఇలా చేయడం వలన శనిగ్రహ ఉగ్రత పెరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున పగటిపూట నిద్రపోకూడదు. వీలైతే ఈ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.